ఏలూర్ జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పురస్కారంగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రధాన ఉపాధ్యాయుడు డెగా జగ్గారావు తెలిపారు. జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో 38 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని అందులో జంగారెడ్డిగూడెం జెడ్పీ పాఠశాల ఉండడం సంతోషదాయకమని తెలిపారు. इकड़कोचन तरह मन एमओ हेडमास्टर यानी मन जंगारे हाई स्कूल दींप चाल मंदिर मेधावल यानी ईएस आफीसर्स पोलिटिक चाल मंद चल बोर्ड हाई स्कूल मुख्य स्वच्छ विद्यालय पुरस्कार अने अवार जिला स्थाई अंत मूड पश्चिम गोदावरी जिले में अटे नरसापुर एलूर राजमंड्रि को पार्टी पात पश्चिम गोदावरी जिले में 7000 हाई स्कूल मन जिला परिषत् पदों 30 స్కూల్ సెలెక్ట్ చేశారు. దాంట్లో మన అప్లన్ ప్రాంతం జంగారెడ్డి స్కూల్తో చాలా హర్షించదగ్గ విషయం. స్వచ్ఛ విద్యాలయ పురస్కారం అంటే ఈ స్కూల్లో ఉన్న పర్ఫార్మెన్స్ నాడు నేడు కానీ పిల్లల్ని మోటివేట్ చేయడంలో కానీ స్టూడెంట్స్ని ఏ విధంగా మనం గ్రౌండ్కి తీసుకెళ్ళడం కానీ విద్యను అప్సం చేయడం కానీ అదేవిధంగా లెక్చర్స్ కూడా మానిటరింగ్ చేయడం కరోనా టైంలో ఫుడ్ని ప్రొవైడ్ చేయడం మళ్ళీ ఆ పిల్లల్ని కూడా సైకాలజికల్గా ఏంటంటే ఈ కరోనా టైంలో మోటివేట్ చేసి రప్పించి మాస్టర్స్ ని కూడా కోఆర్డినేట్ చేయడం ఈ విధమైన కార్యక్రమాల్లో కొన్ని మార్క్స్ రూపంలో ఇచ్చి మన జంగారెడ్డి హై స్కూల్ ని స్వచ్ఛ విద్యాలయ పురస్కారంలో సెలెక్ట్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి ఒక మాస్టర్ హెడ్ మాస్టర్ గారికి ఎంఈఓ గారు కానీ మాస్టర్స్ కానీ విద్యా కమిటీ కానీ అందరూ సహకరించుకోవాలని అనుకుంటున్నాను. ఇందువల్ల అంటే ఒక అవార్డు రావాలి అంటే చాలా కష్టతరంతో కూడుకుంది అనేక రకమైన మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు నాడు నేడు ఆడు నేడుని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా లేదా ఏదైనా దుర్వినామం అయిందా కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేశారా అనేది ఒక దిశ. అదేవిధంగా అమ్మఒడి కరెక్ట్గా అందరికీ వచ్చేలాగా మ్యాక్సిమం బెనిఫిట్స్కి వచ్చే విధంగా ఏదో వస్తే అకౌంట్లు పడిపోతాం కాకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా పర్ఫెక్ట్గా మాస్టర్స్ తో మానిటరింగ్ చేశారా లేదా గోరు ముద్ద ఫుడ్ పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అలా అనేక రకాల అంశాల మీద ఒక స్టడీ చేసి మన హై స్కూల్ని అప్లాన్ ప్రాంతంలో ఈ హై స్కూల్ని విద్యా పురస్కారం ఇవ్వడం చాలా సంతోషంతో విషయం. ఇంకా ఈ జంగారెడ్డి హై స్కూల్ని ఇంకా దినదాము అందరూ చదువుతారు మ్యాచ్ చదువుకోవడం చాలా బోల్డ్ స్టూడెంట్స్ ఉంటారు చక్కగా దీన్ని ముందు తీసుకెళ్దామని చెప్పి మాస్టర్స్ కూడా ఏంటంటే చక్కగా కోఆపరేట్ చేస్తారు కనిపిస్తున్నారు. మన ఇప్పుడు మా ఒక స్టూడెంట్ తీసుకొచ్చారు టెన్త్ క్లాస్ ఇక్కడ ఫస్ట్ వచ్చిన చూడండి మనకు కూడా ఏంటంటే చిన్న ఏదన్నా చేద్దాం ఎందుకంటే ప్రోత్సహించామనుకోండి నెక్స్ట్ నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చూస్తూ చూడాలి హెల్త్ అట్మాస్ఫియర్లో కాంపిటీషన్ పడి మంచి మార్క్స్ తీసుకొస్తారు. 600 545 వచ్చాయని చెప్పారు మాస్టర్ గారు. 540 అంటే గవర్నమెంట్ స్కూల్స్ రావడం గ్రేట్ అది అలా పూర్వాలని పాస్ చేద్దామని ఉద్దేశంతో 17 విద్య నేను అనుకుంటే ఏంటంటే స్వచ్ఛ విద్యాలయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలునందు గత 15 నెలలుగా ప్రధాన ఉపాధ్యాయునిగా బాధ్యత తీసుకుని నిర్వహిస్తున్న ఈ నిర్వహిస్తున్న భాగంలోనే ఈ పాఠశాల యొక్క భౌతిక పరిస్థితులు కానివ్వండి అకాడమిక్ సైడ్ కానివ్వండి విద్యార్థుల్లో పరివర్తన తీసుకురావడంలో కదండి మా విద్యా కమిటీ చైర్మన్ అండ్ మెంబర్స్ అదేవిధంగా మా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది ఆయాలు అదేవిధంగా అధికారులు అనధికారులు మాకు ఉతోతికంగా సూచనలు సలహాలు ఇస్తూ ఈ పాఠశాలని 7000 పాఠశాలలో ఉన్నటువంటి ఈ జిల్లాలో 38 పాఠశాలల్ని సెలెక్ట్ చేస్తే 38 పాఠశాలల్లో జిల్లా పరిషత్ పాఠశాల బాలురు జంగారెడ్డి సెలెక్ట్ కావటం చాలా సంతోషదాయకం. ఈ సెలెక్ట్ అయినటువంటిది దీనికి కూడా ఇప్పుడున్నటువంటి అధికారులతో కాకుండా వివిధ మండలాల అధికారులతోటి సిఆర్పిలతోటి ఈ పాఠశాల యొక్క స్థితిగతుల్ని తెలుసుకుని దాని గ్రేడింగ్ ఇస్తే బిహేవియర్ చేంజ్లో
87% 4-star తోటి ఈ పాఠశాలకి స్వచ్ఛ విద్యాలయ పురస్కార అవార్డు జిల్లా స్థాయిలో ఇవ్వటం దానికి జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు ఏఎంఓ గారు వాళ్ళందరూ కూడా ఏపీసీ గారు చేతుల మీదుగా ఈ నాకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార అవార్డుతో పాటు సర్టిఫికెట్ షీల్డ్ ఇస్తూ చాలా ఈ మొత్తంగా అభినందించడం జరిగింది కలెక్టర్ గారు ప్రత్యేకించి జిల్లా పరిషత్ పాఠశాలని ప్రత్యేకంగా అభినందించారు దానికి మేము సంతోషిస్తున్నాం మరి దీనికి ఇన్ని రకాలుగా సహకరించినటువంటి అందరికీ కూడా మా పాఠశాల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకా మేము సాధించవలసినటువంటివి చాలా ఉన్నాయి కేవలం మేము బిహేవియర్ చేంజ్లు మాత్రమే సాధించాం మొత్తం 6 వింగులుగా తీశారు 6 వింగుల్లో ఒక వింగు మంద సబ్ కేటగిరీలో మనం సెలెక్ట్ అయ్యాం కేటగిరీ వైజ్లో కూడా సెలెక్ట్ కావాలి జాతీయ స్థాయిలో కూడా మరి మీ అందరి సహకారంతో చేయాలనే ఆలోచన చేస్తున్నాం మీరందరూ కూడా సహకార సహకారాలు అందిస్తారని చెప్పేసి కూడా